ఈశ్వరునిలో ఉన్న రసమెరిగినటువంటి స్థితి కాబట్టి దాని వలన పలుకన నాలిక కాబట్టి ఇది రసేంద్రియమైంది. రుచులు చూడడానికి ఉపయోగపడిన నాలుక నాలుక కాదు, ఈశ్వరనామం చెప్పడానికి ఉపయోగపడిన నాలుక రసేంద్రియం. కాబట్టి ఇప్పుడు ఏమైంది, కాబట్టి ఈశ్వర ఆనక ఉపాధితో సంబంధం లేదు. ఎందులో ఉంటే ఇబ్బంది వచ్చింది, ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే ఏ విద్యాభ్యాసమర్చకరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు. నీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికి శ్రీకాళహస్తీశ్వర. ఏ ఒక పాము మోక్షం పొందింది, ఒక సాలెపురుగు మోక్షం పొందింది, ఒక ఏనుగు మోక్షం పొందింది, మనుష్యులుగా పుట్టిన కోట్ల మందిలో ఎంతమంది పొందుతున్నారు? ఈశ్వరుడే చెప్పేశాడు భగవద్గీతలో, కొన్ని కోట్ల కోట్ల మందిలో ఒక్కడే నన్ను తెలుసుకుంటున్నవాడు, ఇతరులు నన్ను తెలుసుకోవట్లేదని చెప్పాడు. ఏ ఒక పాము ఈశ్వరుణ్ణి తెలుసుకోగలిగింది, నీకు ఉపాధితో సంబంధం ఏంటి? ఎంత గొప్ప మాట, శాస్త్రములను పిండేశారు కాబట్టి జగద్గురువై శంకరులు చెప్పారు. ఉపాధి మనుష్యుడు దిమ్మని అడగల, ఏం కలిసి వస్తుంది నీకు ఉపాధితో? ఉపాధి కాదు, నీ పాదముల యందు రమించగలిగిన శక్తిని అడగాలి. అందుకే ఈ శ్లోకం రాని వాళ్ళు ఉండకూడదు, మనుష్య జన్మ ఎత్తిన వాళ్ళు. అమృత భాండాన్ని తెచ్చి చేతిలో పెడితే పెంట కుప్ప మీద పారేసి గంజి తాగుతానన్నవాడు ఎటువంటి వాడో. మనుష్య జన్మనెత్తి ఈ శ్లోకం నోటికి రాదు, నేను ఈశ్వరుడి దగ్గర చెప్పుకోవడానికి అనుకున్న వాడి జన్మ అటువంటిదే, నన్ను క్షమించండి. మనకి రాదని జగద్గురువులు మనకు అందించారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్వాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూతయమిహ కింతేన వపుషా. ఎక్కడికి వెళ్ళండి మీరు, ఏ గుళ్ళోకి వెళ్ళండి, ఇది చెప్పి బయటకు వస్తుండాలి. అప్పుడు ఇక మీకు బాధ లేదు, అలవాటు అవుతుంది. ఈశ్వరానుగ్రహంతో ఉపాధి మారిన భక్తి వస్తుంది, దానివల్ల తరించిపోతారు, చాలదండి. కాబట్టి మనస్సుని నిగ్రహించి ఈశ్వరుడి వైపు పెట్టడం అలవాటైతే ఆ భక్తి ముహూర్తముల చేత రాదు. నేను ఏమండి ముహూర్తం పెట్టుకుని ఇంక రేపటి నుంచి భక్తిగా ఉండానండి అంటే అది శంకుస్థాపన కాదు, అదేం లేకపోతే గృహప్రవేశం కాదు, గుమాత్తడం కాదు. భక్తిగా ఉండడం ఈశ్వరానుగ్రహం. భక్తి అంటే ఏమిటో సరిగ్గా తెలియడం ఈశ్వరానుగ్రహం. సరిగ్గా తెలిసిన భక్తి యందు మనస్సు నిలబడడం ఈశ్వరానుగ్రహం. ఆ అనుగ్రహం నా దర్శన మాత్రము చేత ఇచ్చేస్తానన్నాడు నాగనాథుడు. కాబట్టి చూడండి ఎంత అందమైనటువంటి ఎంత గొప్ప వరాన్ని శంకరాచార్యులు వారు అడిగారో ఆ వరాన్ని మనకి కటాక్షించడానికి నాగనాథుడు ఉన్నాడు. పూర్వం తీర్థయాత్ర చెయ్యండి తీర్థయాత్ర చెయ్యండి అని ఎందుకనేవారో తెలుసా అండి? తీర్థయాత్ర చేసే ముందు తీర్థయాత్రకి వెడుతున్నటువంటి క్షేత్రము యొక్క వైశిష్ట్యము తెలియాలి, తెలిసి చెప్పాలి. నేను నన్ను క్షమించండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. కృత్తికా దీపోత్సవము అని ఒకటి జరుగుతుంటుంది, కార్తీక దీపం పెట్టారు అంటారు, తిరువన్నామలైలో కూడా పెడతారు. తిరువన్నామలైలో కార్తీక దీపం చూసినా కార్తీక పౌర్ణమి నాడు శివాలయం దగ్గర కార్తీక దీపం చూసినా కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసాలుండి ఇంట్లో దీపాలు పెట్టామంటారు. ఇంట్లో దీపాలు పెట్టినా మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి ఈశ్వరావిర్భావముగా ఒక జ్యోతిని చూసినా ఒక శ్లోకం చెప్తే తప్ప ఫలితము రాదు. ఒక శ్లోకం చెప్పాలి, ఆ శ్లోకం చెప్పినప్పుడు ఆ శ్లోకము యొక్క శబ్ద తరంగములు ఎంత దూరం వెడతాయో ఆ శబ్ద తరంగములకు వినడం కాదు, శబ్ద తరంగముల యందు పడినటువంటి చీమలు పురవలు కూడా మోక్షానికి వెళ్ళిపోతాయి. రేపు మహాశివరాత్రి నాడు ఇదే అయ్యప్ప స్వామి దేవాలయంలో ఖచ్చితంగా అర్ధరాత్రి 12 గంటలకి ఒక జ్యోతిర్లింగం, ఆనందంలో అలా అంటున్నాను, ఒక జ్యోతిర్లింగ దర్శనం మీరు చేస్తారు. అది చేసే ముందు మీ అందరికీ ఆ శ్లోకాన్ని నేర్పుతాం. ఒక 2-3 రోజుల ముందు మనందరం గొంతెత్తి ఆ శ్లోకాన్ని చెప్తాం మహాశివరాత్రి నాడు 12 గంటలకి. జన్మానికొక్క శివరాత్రి, మనం అది బాగా జ్ఞాపకం చేసుకుని ప్రతి కార్తీక పౌర్ణమికి ఇంట్లో మీరు ఆ శ్లోకాన్ని చదువుకుందరు. కానీ ఆ శ్లోకాన్ని లింగావిర్భావం గురించి శివరాత్రికి ముందు నేను చెప్తాను కాబట్టి అదృష్టవశాత్తు ఉత్తరాయణంలో చెప్పుకుంటున్నాం కనుక అన్ని వాటికి ముందు ఆయా విశేషాలు చెప్పుకుని ఆయా ఉత్సవాలు మనం చేసుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు మనకి ఇచ్చాడు కాబట్టి అలా వాటిని చేసుకుందాం. అది కాబట్టి ఇప్పుడు మీరు మనస్సులో దాన్ని తరించి స్మరించి ఎంత సంతోషాన్ని పొందవలసినటువంటి చరిత్ర కలిగినటువంటి జ్యోతిర్లింగమో అది మీరు ఒక్కసారి అవధరించండి.
జీవితంలో తప్పకుండా అందుకే తీర్థయాత్ర చేసి చేసినప్పుడు ఆయా క్షేత్రములకు వెళ్ళినప్పుడు దాని గురించి తెలుసుకుని ఏ శ్లోకం చెప్పాలో ఆ శ్లోకం చెప్పి ఏది మీరు అడగాలో అది అడగాలి అక్కడ. అంతేకాని వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం వల్ల ఉపయోగం ఏమిటండి? దానివల్ల ఉపయోగం ఉండదు. వెళ్ళినప్పుడు దానికి తగిన పని మీరు చేసేస్తూ ఉండాలి. అంటే మేము చేసినవన్నీ బూడిదైపోయినట్టే అనుకోకండి. మీ అమాయకత్వము చేత ఈశ్వరుడు మీకు పరిపూర్ణం చేస్తాడు దాన్ని. అది కూడా ఉంటుంది ఈశ్వర శక్తి అందు. ఇప్పుడు నేను మీకు ఘుష్మేశ్వర జ్యోతిర్లింగాన్ని విజ్ఞాపన చేస్తాను. ఇవాళతో జ్యోతిర్లింగాలు పూర్తి చేసే సమర్థతని కటాక్షించమని నేను ఇవాళ ఉదయం దక్షారామం వెళ్ళి ఈశ్వరుణ్ణి వేడుకొని వచ్చాను. కనుక ఘుష్మేశ్వర జ్యోతిర్లింగము దీనికి నమస్కారం చేస్తూ ఒక మాట చెప్తారు పెద్దలు, ఈశ్వర ఎన్ని జన్మల తర్వాతనో నా చేత ఈ ఉపాధిలో నువ్వు ప్రవేశించి 12 జ్యోతిర్లింగములను గురించి ఉత్తరాయణంలో ప్రసంగం చేయించావు, ఇంతమంది విని సంతోషించారు, ఇంతమంది సంతోషమునకు నా వాణిని కారణం చేశావు, అటువంటి వాక్కు నాకు ఏమీ చేత కాకపోయినా ఇచ్చి నా చేత 12 జ్యోతిర్లింగములను చెప్పించినటువంటి నీకు నేను కృతజ్ఞుడనై దగ్గరలో ఉన్న దక్షిణ కాశీ అని కాశీలలో ఒకటిగా పిలవబడినది కనుక, వ్యాసుడంతటి వాణ్ణి అనుగ్రహించినది కనుక నేనేమివ్వగలను తండ్రి, నీ సమక్షానికి వచ్చి ఒక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తాను అని వెళ్ళి ఒక్కసారి నమస్కరించి వచ్చాను దక్షారామంలో ఇవాళ. కాబట్టి ఆ ఘుష్మేశ్వర జ్యోతిర్లింగం గురించి ఏమంటారో చూడండి. ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతంచ జగద్వరేణ్యం వందే మహోదరతర స్వభావం ఘుష్మేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణాన్ని చెప్తున్నారు. మహోదర ఇంకా ఆయన ఔదార్యాన్ని ఇంత అంతా అని మీరు లెక్క కట్టి చెప్పడం కుదరదు. అంతటి ఔదార్యమున్నవాడు ఈ పని చేస్తే ఇంత ఇస్తాడు అని మీరు చెప్పలేరు. అంతటి ఉదార స్వభావము కలిగినటువంటి వాడు. నాకు ఒక్కొక్కసారి ఆ ఉదారము ఔదార్యము అన్న మాట గురించి చెప్పాలంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. మా దొరగారి అన్నగారు ఉన్నారు ఏలూరులో. మా దొరగారి అన్నగారు వారింట్లో, నన్ను దొరగారి ఏమనుకోకండి, ఆనందంతో చెప్పేస్తున్నాను, వారింట్లో ఒక పాలేరుని పెంచి పెద్ద చేశారు. ఆయన స్నానం చేస్తే పంచి అందించాడు, ఆయన స్నానం చేస్తే ఉత్తరీయం ఇచ్చాడు. ఆయన బయటికి వెళుతుంటే అయ్యగారు వచ్చేవరకు ఇక్కడ కూర్చుంటానన్నాడు. ఒక కొడుకే మసిలితే ఎలా మసిలాలో మసులుతాడో అలా మసిలాడు. ఆయన ఆ దొరగారు అన్నగారు ఆ పిల్లవాడిని ఒక కొడుకులా చూసుకున్నారు. అతనికి పుట్టిన పిల్లాన్ని MBA చదివించారు, పెద్ద ఎగ్జిక్యూటివ్ చేశారు. ఆశ్చర్యం తెలుసా మీకు? మా దొరగారి తల్లిగారు ఈ మధ్య శరీరం వదిలిపెట్టేసేంత వరకు తల్లిగారిని కంటికి రెప్పలా సేవ చేశారు. తల్లిగారు వెళ్ళిపోయారు, ఆయన భార్య గారు వెళ్ళిపోయారు. బిడ్డలు ఆడపిల్లలు నాన్నగారండి మా దగ్గరికి వచ్చేయండి అన్నారు. ఆయన అన్నారు, అమ్మా కడుపున పుట్టకపోయినా నాతో పాటు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నారు, వాళ్ళకి మనవడు పుట్టాడు, వాళ్లతోనే ఇక్కడ ఉండిపోతానమ్మా అని వాళ్ళని తన బిడ్డలుగా భావించి వాళ్లతో ఉండిపోయారు. ఏమి ఔదార్యం, సేవకుడిగా భావించలేదు. అది నిజంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడు, అలాంటి వాళ్ళ గురించి విన్నప్పుడు వాళ్ళు అంగీకరించనివి బాహ్యంలో నమస్కరించం కానీ వాళ్ళు కనపడగానే నమస్కరించారు అసలు. కాబట్టి చూడండి,